ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ ఎవరైతే ఉన్నారో, ఆ వివేకానందరెడ్డి గారు తమ సొంత గృహంలో దారుణంగా హత్యకురైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా దోషుల్ని ఎవరిని కూడా మరి అరెస్ట్ చేయడం కానీ చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత, అదేవిధంగా ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి గారు మరి వేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక అఫిడవిట్ను దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క అఫిడవిట్లో చాలా క్లియర్గా ఏదైతే తన తండ్రి హత్య ఏదైతే ఉందో ఆ హత్యపై సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి స్వయంగా వివేకానందరెడ్డి కుమార్తె అల్లుడు ఈరోజు హైకోర్టును కోరినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ అఫిడవిట్ని కనుక మనం చూసినట్లయితే చాలా క్లియర్గా మరి ఆ యొక్క సునీత మరి చాలా డౌట్స్ని ఈ యొక్క గవర్నమెంట్ మీద, ఈ యొక్క ముఖ్యమంత్రి మీద కూడా మరి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అందులో మనం కనుక చూసినట్లయితే ఆమె ప్రశ్నించింది, ఏదైతే నా తండ్రి వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురైతే గుండెపోటుతో మరణించారని ఎందుకు చిత్రీకరించవలసి వచ్చింది అని ఆమె అడిగినటువంటి పరిస్థితి. మరి అంతేకాదు, ఏదైతే ఆయన మరణించిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి విధంగా ఆ యొక్క బాత్రూంలో కానీ బెడ్రూంలో కానీ ఆ రక్తపు మరకలను ఎందుకు తుడిచి వేయవలసి వచ్చింది, రక్తపు మరకలున్నటువంటి బెడ్షీట్ని ఎందుకు మార్చవలసి వచ్చింది అని చెప్పి ఈరోజు స్వయంగా ఆ యొక్క వివేకానందరెడ్డి కుమార్తె ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు, ఏదైతే హత్యకు గురైనటువంటి నా తండ్రి డెడ్ బాడీకి ఎందుకు కట్లు కట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆమె అఫిడవిట్లో అడిగినటువంటి పరిస్థితి. ఇంతకు మించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి కావలసినటువంటి అత్యంత ఆప్తులు, అత్యంత సన్నిహితులు, అత్యంత బంధువులు ఎవరైతే మరి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈయన తెలుసు మీకు, ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి, అదేవిధంగా మన భారతి గారు మేనమామ, అదేవిధంగా వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి దిస్ ఇన్ ప్రజెంట్ ఎంపీ, అదేవిధంగా ఈసీ సురేందర్ రెడ్డి, ఇలాగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి కావలసినటువంటి ఆప్తులు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి ప్రయత్నాన్ని ఎందుకు ఆ సమయంలో అక్కడ ఉండి సూపర్వైజ్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి చాలా క్లియర్గా ఈ అఫిడవిట్లో మరి 22వ పేజీలో పారా నెంబర్ 20లో చాలా క్లియర్గా ఆమె అడిగినటువంటి పరిస్థితి.